చంద్రబాబు నాయుడు ఆర్మీ పేరుతో ప్రారంభమైన సోషల్ మీడియా వివరాల్లోకి వస్తే, అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో రోటరీ స్కూలు నందు ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు ఆర్మీ సోషల్ మీడియా నందు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడమైనది. దీని ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు చేసే పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, దీని కార్యాచరణ. ఇందులో ప్రతి గ్రామం నుండి ఇద్దరు వ్యక్తులను తీసుకుంటారు. వీరికి పూర్తిగా శిక్షణ ఇచ్చి ఆయా గ్రామంలో జరిగే కార్యక్రమాలను ఈ యాప్ ద్వారా ప్రజల్లోకి పంపిస్తారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ మరియు డిస్క్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో చాలా విషయాలు వస్తున్నాయి. ఏమి నిజాలు, ఏమి అబద్ధాలు, ఏమి ప్రజలకు తెలియాల్సినటువంటి నిజాలు దాచిపెడుతున్నారు, వీటన్నింటి పైన కూడా సమగ్ర సమాచారాన్ని ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు 250 కోట్లు పెట్టి ప్రశాంత్ కిషోర్ అనే ఒక టీంను ఏర్పాటు చేసుకొని వాళ్ళు వాళ్ళ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించడం, అవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం పైన అసత్య ఆరోపణలు చేయడం, అవన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఒక నెగిటివ్ ప్రచారం అనేది మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు మాట్లాడితేనే మేము స్టేజ్ మీద నుంచి అంతా దిగిపోతాం. ఎమ్మెల్యే చైర్పర్సన్ కౌన్సిలర్స్ అందరూ వెళ్ళిపోతాం. వెళ్ళిపోతే మీరందరూ లేచి మీరు కూడా వచ్చేది సభ ఉంటారు, ట్రైనింగ్ క్లాసెస్ వస్తున్నారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నీతి నిజాయితీకి మాదు పేరు. దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మంచిని ప్రజల్లో తీసుకుపోయే విధంగా మీరు తయారు చేయాలి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు మీ అందరికీ తెలుసు. గత మనకి వైఎస్ఆర్ పార్టీనే ప్రధాన ప్రతిపక్షం. ఎలాగైతేనేమి ఏ దారిలోనైనా కానీ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలా, మనం అధికారంలో కూర్చోవాలని జగన్ చాలా గర్వపడుతున్నాడు. ఆయన పైన ఒక కేసులు ఎన్ని కేసులు ఉన్నాయండి? ఒకవేళ ఆయన మన మీద ప్రజలకిన ఆయన పట్టా పెట్టారనుకోండి, రాష్ట్రం ఏమైనా పోతుందండి? ఆయన ఇంత తపనపడుతున్నాడు అంటే ఆయన కాన్ఫిడెన్స్ ఏమేమే మనం చూసుకోవాలి. ఆయన కాన్ఫిడెన్స్ ఒకటే, ఒక సాక్షి పేపర్. ఇప్పుడు కొత్తగా ఒక ఆయన పెట్టుకున్నాడు డబ్బులు ఇచ్చి, కోట్ల రూపాయలు ఇచ్చి మన ప్రశాంత్ కిషోర్. ఆ ప్రశాంత్ కిషోర్ ఈ సాక్షి పేపర్ లేని కహానీలన్నీ రాస్తూనే ఉంటుంది. దాన్ని చదివేవాళ్ళు ఏమైనా ఈ విధంగా ఉంటుంది అనుకుంటారు. ఈ ప్రశాంత్ కిషోర్ అనేవాడు అయినా తన కింద ఒక 500 మందిని స్టూడెంట్స్ని అంటే బీటెక్ ఈ విధంగా చేసిన వాళ్ళు వాస్తవాలు ఏమి ఉండవు. కానీ పబ్లిక్ని తప్పుదారి పట్టించి వాళ్ళ వైపు లాక్కునేది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనం కోట్లాది రూపాయలు పెట్టి ఎవరో తీసుకొని యూపీ నుంచి తీసుకొచ్చి పెట్టుకున్నాడు, మనకు అవసరం లేదు. ఆంధ్రులకు నా పిల్లలకు ఏ విధంగా నేను ఉద్యోగ కల్పన చేసుకోవాలి, వాళ్ళతో టెక్నాలజీని ముందుకు తీసుకోవాలి, మంచి సంకల్పం ఉందని అవలేదు. కష్టపడిన దానికే ఈరోజు హైదరాబాద్ సిద్ధాంత గొప్పగా వెళ్తా ఉంది. దేశ విదేశాల్లో కూడా వచ్చి ఈ సంస్థ హైదరాబాద్ నుంచి ఎక్కడా లేదని కూడా కొనియాడుతూ ఉన్నారు. లాస్ట్కి ఇప్పుడున్న సీఎం కూడా మన సీఎం కొనియాడారు అయ్యా. ఇప్పుడున్న ఈ సాఫ్ట్వేర్ పైన సాంకేతిక జ్ఞానాన్ని మనకి అందించాలని ఎంతో తపన పడుతున్నారు. దగ్గర మనమందరము ఒక శిష్యత్వం పొందినట్టు దాన్ని కదవైతే తగ్గ విషయం ఇదంతా మనం అవుతాము, కదవకుండా చెప్పుకోగలుగుతాం కూడా మనం. అదేవిధంగా ఈ సోషల్ మీడియా అనేది రాబోయే ఎలక్షన్లో చురుగ్గా ఉండాలి. న్యూస్ పేపర్లు వస్తామండి ప్రతిరోజు, కానీ ఈరోజు వార్త అదే వస్తుంది. సోషల్ మీడియా ద్వారా అయితే